జాయిన్ అయ్యారు మనతోటి. శ్రీధర్ రెడ్డి గారు, మేము అందరము ఎనాలిసిస్ చేస్తా ఉన్నాం, లేదంటే జరుగుతున్న పరిణామాలని శ్రీనివాసరావు గారు దాదాపుగా నాలుగైదేళ్ళుగా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, రమేష్ నాయుడు గారు అయితే ఫీల్డ్లో పనిచేశారు. శ్రీనివాస్ కూడా వెళ్ళాడు అనుకోండి ఫీల్డ్లోకి గోదావరి జిల్లాలో, బట్ రమేష్ నాయుడు గారు ఆల్మోస్ట్ రాజంపేట పార్లమెంట్ అంతా చూస్తున్నారు. మీరేమో ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు. ఎగ్జాక్ట్ పోల్స్ మీకు తెలుసు, ఎందుకంటే ఓటర్ నాడి ఏంటి జనంతో తిరిగారు. మీరు గతంలో ఎవరు చేయకముందే నియోజకవర్గాల్లో ఒక యాత్రలు చేయటము, నియోజకవర్గాల్లో రాత్రిపూట అక్కడే ఉండటము, వార్డుల్లో పండుకోవడం, చాలా పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమయ్యారు. కాబట్టి మీకు తెలిసినంతగా ప్రజలకి ఎగ్జాక్ట్ పోల్స్ తెలిసే అవకాశం లేదు. బట్ అయినా కూడా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చిన ఎగ్జాక్ట్ పోల్స్ కానివ్వండి, నెల్లూరుకు సంబంధించిన ఇష్యూల మీద మీరేం చెప్తారు శ్రీధర్ రెడ్డి గారు? విజయ్ గారు, ఎలక్షన్లు జరిగాయి, 4వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ ముందు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, అవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి, దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కానీ విజయ్ గారు ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రజలు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. నేను ఆ రోజు ఏదైతే బహిరంగంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగకముందే బహిరంగంగా రాష్ట్ర శాసనసభలో, ఏదైతే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మందబలంతో మూకబలంతో నిన్నటి దాకా మా పార్టీ శాసనసభ్యుడే అన్న కనీసపాటి విచక్షణ లేకుండా నన్ను అవమానించి దౌర్జన్యంగా బయటికి తీసుకెళ్లిన తర్వాత, ఆ రోజు మీరు క్లిప్పింగ్ చూసుకోండి, శాసనసభ సాక్షిగా నేను మాట చెప్పా. శాసనసభ ఆ యొక్క ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పా, ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఉంది, ఆ ప్రజా వ్యతిరేక సునామీలో ప్రభుత్వం కొట్టుకుపోతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 3 రోజుల్లో జరగబోతుంది, మొత్తం తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది, ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు నన్ను చాలామంది మీడియా మిత్రులు, చాలామంది నన్ను పిచ్చోడు చూసినట్టు చూశారు, ఏంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏందా, తెలుగుదేశం పార్టీ గెలిచేది ఏందా, ఇది జరిగే పనే అని చూశారు. కానీ కరెక్ట్గా 4 రోజుల తర్వాత నేను చెప్పిందే జరిగింది. 108 శాసనసభ స్థానాల్లో 3 ప్రాంతాల్లో, ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, నెల్లూరు కావచ్చు, మొత్తం 108 శాసనసభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఈరోజు ఆ రోజు చాలామంది మాట్లాడారు కౌంటింగ్ అయిన తర్వాత, ఇది మా ఓట్లు కాదు గ్రాడ్యుయేట్లని. గ్రాడ్యుయేట్లలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, పేదోళ్ళు ఉన్నారు, దిగువ మధ్యతరగతి ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు, ఎగువ మధ్యతరగతి ఉన్నారు. అంటే గ్రాడ్యుయేట్స్లో లేని కులం లేదు, గ్రాడ్యుయేట్స్లో లేని మతం లేదు, గ్రాడ్యుయేట్స్లో ఆర్థిక పరంగా అన్ని వర్గాలు ఉన్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టుకుంటుందో, వీళ్ళే సంక్షేమ పథకాలు ఇచ్చారని ఈ సంక్షేమ పథకాలు వారందరికీ అందుతూ ఉన్నాయి. కానీ ప్రజలు ఆలోచన చేస్తున్నారంటే, అయ్యా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మా సంక్షేమ పథకాలు ఇచ్చింది కాదు, ఆల్రెడీ అనేక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చాయి, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే, దాని విషయం పక్కన పెట్టండి. ఈరోజు నిత్యావసర ధరలేంది, కరెంటు ఛార్జీలేంది, ఆర్టీసీ ఛార్జీలేంది, 1 కాదు 2 కాదు 3 కాదు అనేక రకాలుగా సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేసే రీతిలో, అన్నిటికీ మించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాల్ని ప్రాణాలని పణంగా పెట్టి 200,000 మంది ఏదైతే ఆ కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి పరిస్థితి, ఏదైతే ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అసహనం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యం విజయ్ గారు, సుదీర్ఘ రాజకీయాల్లో హై స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆ రోజు ఎమర్జెన్సీలో రాజన్ అనే ఓ విద్యార్థిని కేరళలో ఎన్కౌంటర్ చేస్తే ఆ రాజన్ మృతిపై దర్యాప్తు జరిపించాలని 8వ క్లాసు విద్యార్థిగా పోరాటాల్లో పాల్గొని జైలుకి వెళ్ళిన వ్యక్తిని. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా నిరంతరం నాకు ప్రజలకు దగ్గరగా ఉంటే ఇష్టం. ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ, అహంకారాన్ని అణచివేతని సహించరు. తెలంగాణలో కేసీఆర్ గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాడు, ఇంతకంటే అభివృద్ధి ఎక్కువ ఉంది,
తెలంగాణలో కేసీఆర్ గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు, ఇంతకంటే అభివృద్ధి ఉంది, హైదరాబాద్లో అనేక కంపెనీలు తీసుకువచ్చారు. కానీ ఆ యొక్క ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా అహంకారంతో ఏదో ప్యాలెస్ దాటి రాకుండా ఫామ్ హౌస్లకే పరిమితమై ఆ యొక్క అహంకారాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఎప్పుడు ప్రారంభమైందంటే ప్రజావేదిక ఎప్పుడైతే కూలగొట్టారో ఆ రోజే ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. ఆ తర్వాత అన్నిటికీ మించి అమరావతి రాజధానిని ఛిద్రం చేసి, ఎందుకని చెప్తున్నానంటే అధికారంలోని లేని వేళ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, చంద్రబాబు గారికి నాకు రాజకీయ భేదాలు ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి, ఇది ఉండి తీరాలా, నా సంపూర్ణ మద్దతు అని చెప్పి మరి ఎన్నికల వేళ చాలామంది అడిగితే జగన్ గారు మీరు అధికారంలోకి వస్తే ఇక్కడ రాజధాని ఉండదు అంటే జగన్ గారు ఏం చెప్పారు, అమరావతిలో నేను ప్యాలెస్ కట్టుకున్నా ఇక్కడే ఉంటుందని చెప్పి నమ్మించి ప్రజలు ఓట్లు చేస్తూనే ఏదైతే అమరావతిని ఛిద్రం చేసిన విధానం. అంతేకాకుండా ఎవరైనా న్యాయం కోసం వీధుల్లోకి వస్తారు, విజయ్ గారు తప్పులేదు, అధికారంలో ఉండే వ్యక్తులు ఎవరైనా న్యాయం కోసం వీధుల్లోకి వస్తే చాతనైతే చేయాలా, లేకుంటే లేదు. అలా కాకుండా అధికారంలో ఉన్నామని అమరావతి ఉద్యమకారుల్ని, మహిళల, యువకుల, రైతుల తేడా లేకుండా అమరావతి ఉద్యమకారుల్ని ఉక్కు పాదంతో అణిచివేసిన తీరు, అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళని వేధించిన తీరు, అదేవిధంగా ఆ వర్గం ఈ వర్గం సంబంధం లేకుండా ప్రశ్నించే గొంతుల్ని, ఏదైతే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల్ని ఏ విధంగా వేధించిందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదంతో అణిచివేసింది. దానికి బయట వాళ్లే కాదు, సొంత పార్టీ ఎంపీ దొగరామ కృష్ణరాజు గారైనా మాలాంటి వాళ్ళ ఎవరైనా వేధింపులకు గురి చేశారు, ప్రజల్ని వేధింపులకు గురి చేశారు, మీడియాని వేధింపులకు గురి చేశారు. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా కొంతమంది ఉన్నారని, లేదా ప్రభుత్వానికి తొత్తులుగా లేరని ఇష్టం వచ్చినట్టు కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తెచ్చి కట్జయించారు, వీటన్నిటినీ కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలు కోరుకునేది ప్రశాంతంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. రాజకీయాల్లో అధికారంలో ఉండే వ్యక్తులు ప్రజలకు ఆ స్వేచ్ఛనియ్యాలా, మనం తప్పు చేస్తే వాళ్ళు విమర్శించి మాట్లాడి మన మీద కోపం పెంచుకోకుండా పోతారు. అలా కాకుండా ప్రజలను అధికారం ఉందని తొక్కి పిడితే ఆ రావాల్సిన సందర్భంలో ఎన్నికల వేళ ఒక్కసారి ఆ ప్రజాగ్రహం ఉప్పెనలా పెళ్ళుబుకుతుంది. అదే జరిగింది ఈరోజు. విజయ్ గారు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా 50% ఓట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహా అంటూ వస్తే, ఎక్కువ అంటూ వస్తే 39 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటే ప్రశ్నే లేదు. 39 లోపలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతుంది. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో ఆ జైల్లో పెట్టినటువంటి తీరు, జైల్లో ఉన్మాదంగా వేధించిన తీరు, వీటన్నిటినీ ప్రజలు సహించలేకపోయారు. అదేవిధంగా ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే లోకేష్ గారిని ఇబ్బంది పెట్టిన తీరు, ఎక్కడికక్కడ హేళనగా మాట్లాడిన తీరు, పోలీసులను అడ్డం పెట్టి వేధించిన తీరు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్ళాలు ఏందండి, నాకు అర్థం కావట్లేదు. మనం మరో మహిళ గురించి మాట్లాడాలంటే గౌరవంగా మహిళని మాట్లాడతాం, భార్య అని మాట్లాడతాం, మూడు పెళ్ళాలు ఆ భాష ఏమిటి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ భాష ఏమిటి? దీన్ని వేటిని కూడా ప్రజలు సహించలేకపోయారు. అన్నిటికీ మించి ఆ యొక్క నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆఖరికి భూ హక్కుల చట్టం, లిక్కర్ ఛార్జీలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అవన్నీ అన్నిటికీ మించి ఏదైతే నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడినటువంటి తీరు, వీటన్నిటిని కూడా ప్రజలు గమనించారు. అందుకే ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ప్రజలు చెప్పబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూటమికి పట్టం కట్టబోతున్నారు. ఓకే.